పన్నెండు దానియేలు గ్రంథం 4వ వచనం ముందుగా చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి, నేను చెప్తున్న ఈ మాటలు నీవు రాసి దాచి, వ్రాసి దాచి మరుగు చేసి అంత్యకాలము వరకు, వినాశన కాలం అంటూ లోకానికి వస్తుంది అంతవరకు ఈ గ్రంథమును ముద్రింపుము. అప్పుడు ముద్రించి గ్రంథాన్ని, బైబిల్ అనే ఈ మహా విజ్ఞానపు గని నీవు భద్రపరచు అంత్యకాలం వరకు. అంటే క్రీస్తుకు ముందున్న వారికి మహాజ్ఞానం తెలీదు, క్రీస్తు పూర్వం అంటారు దాన్ని. క్రీస్తు మొదటి 100 సంవత్సరాలలో 33వ సంవత్సరం వరకు లోకంలో బ్రతికాడు. లోకంలో అవిధేయులు ఆయన్ని చంపేశారు. ఆయన వ్రాయించిన, ఆయన ద్వారా జరిగించిన ఈ కార్యాలన్నీ చూస్తే మోషే దగ్గర నుండి ఆదికాండం ప్రకటన గ్రంథము వరకు యోహాను గారు, జెబెదయి కుమారుల్లో ఒకరు, వీటిని వ్రాయడం ప్రారంభించారు. అలా 66 పుస్తకాల సమ్మేళనమే మీ చేతిలో ఉన్న గొప్ప జ్ఞానపు గని. అర్థం కాని వారికి వాళ్ళు పిచ్చివారిగా ఉంటారే తప్ప అర్థమైన వారికి మనోవికాసం, మహదానందం, మహిమాన్వితంగా వాడు బ్రతుకులు మారిపోతాయి. ఇది నిజంగా చెప్తున్నాను మీకు. మనం ఎప్పుడు కూడా దేవుని నమ్ముకుంటే ఏ లోటు ఉండదు. అయితే లోటు జరుగుతుంది అంటే కారణం మన నమ్మకం దేవుని మీద సరైనది కాదు. అందుకే 2 కొరింథీలో ఒక మాట అంటాడు ఆయన చివరి అధ్యాయంలో, మీ విశ్వాసము సరైనదో కాదో మిమ్మును మీరే పరీక్షించుకోండి. నీ ఎదురుగా ఉన్నవాడు చెప్పలేరు నీకు విశ్వాసం ఉందో లేదో, నీకే తెలియాలి నీ నమ్మకం దేవుడి మీద వద్దా. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, దేవుడు రాయిస్తున్నాడు. మనం అనుకుంటాం మనం నమ్మేశాము దేవుణ్ణి, బాప్తిసం తీసుకున్నాం నమ్మేశాం, పర్వాలేదు మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతామని మీరు అనుకుంటే అది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు ఏమండి, పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు వాడు రాసినవన్నీ పాస్ అయిపోతామని అనుకుంటారు, కానీ వీళ్ళకి పాఠాలు చెప్పిన పెద్దలు, గురువులు వీళ్ళ పేపర్లు దిద్దుతారు. అప్పుడు వాళ్ళు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది విషయం తెలుస్తుంది. అలాగే మనం మరణించిన తర్వాత భయంకరమైన అగాధ గుండంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు మనకెవరు చెప్పరు, మనం ఎవరిని అడిగే పరిస్థితిలో ఉండం. మరి అప్పటికి ఏం చేయాలంటే, భూమి మీద ఉన్నప్పుడే, మనం భూమి మీద ఉన్నప్పుడే
నేను దేవుని కొరకు నేను దేవునిని నమ్ముకున్నాను, నా నమ్మకం రైటు, నా నమ్మకం బైబిల్లో వ్రాయబడినట్టుగా ఉంది అని చెప్పగలగాలి. నమ్మకం అంటే నీకంటూ ఒక తండ్రి పరలోకంలో ఆకాశం పైన ఉన్నాడన్న సంగతి తెలుసుకొని ఆయనతో ఏవైనా సంబంధాలు ఏవైనా పెట్టుకున్నావా, ఆయనతో ఏవైనా మాట్లాడుతున్నావా, ఆయన కొరకు ఏమైనా చదువుకుంటున్నావా నీ దగ్గర ఉన్న బైబిల్లో. ఏమీ లేనప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళిపోతానని ఎలాగనుకుంటున్నావు? ఎవరో చెప్పిన మాటలు నమ్మొద్దు. యేసుక్రీస్తు బైబిల్లో ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పాడో తెలుసా? ఒక గుడ్డివాడు మరో గుడ్డివానికి తోవ చూపితే ఇద్దరు గుడ్డోళ్ళు కలిసి గుంటలో పడిపోతారు అన్నాడు. గుడ్డివాడు గుడ్డివానికి తోవ చూపితే ఇద్దరు గుంటోళ్ళు ఎక్కడ పడిపోతారు? వెళ్ళి గుంటలో పడిపోతారు. మరి మనం గుంటలో పడేది ఎప్పుడు? చచ్చాం కదా. మరి విశ్వాసం సరైనది కాలేదనుకోండి, మనం ఎక్కడ పడిపోతాం? గుంటలో పడతాం. మనం గుంటలో పడే కాలం ఏది? మన మరణదినం. మరణించిన మరుక్షణమే ఊపిరి ఆగిపోతే, కదలికలే స్తంభించిపోతాయి మానవ ఆకారంలో, శరీరంలో కదలదు, మెదళ్ళు చూడదు. అప్పటికే గుండె దగ్గర చెవి పెట్టి చూస్తుంటారు ఎక్కడైనా గుండె పనిచేస్తుందేమో అని. పనిచేయదు. అందుకే మనం మరణానికి ముందే మన తండ్రి కొరకు ఏదో ఒకటి చెయ్యాలి, పని చెయ్యాలి. అప్పుడు మనకి నమ్మకం ఉంది. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకోండి. నేను విశ్వాసినేనా? నేను నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నానా లేకపోతే దీని భ్రమ? అర్థమైందా? మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల మీకు భ్రష్టత్వం అనే రోగం వస్తుంది. దేవుణ్ణి నమ్మకపోతే, జాగ్రత్తగా వినాలి మీరు ఇక్కడ, దేవుణ్ణి నమ్మకపోతే భ్రష్టుడు. భ్రష్టుడు అంటే ఎవరు? సాతాను. పరలోకంలో దేవునితో యుద్ధం చేసిన దుష్టురాలు. ఇది మీలోకి వస్తుందట. ఒకవేళ అదే మీలో ఉంటే ఏమంటున్నాడు బైబిల్లో? భ్రష్టులైపోతారు, భ్రష్టులు కాకుండా పోతారు. భ్రష్టులైతే దుష్టుడు ఉంటాడు, భ్రష్టులు కాకపోతే దేవుడు ఉంటాడు. భ్రష్టులైతే దుష్టుడు ఉంటాడు మీలో. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక కరపత్రం వేస్తాడు మన అజిత్. ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు, చిన్ని చెన్నై నుంచి, నారాయణ ఎర్రగుంట్ల నుంచి, ప్రతాప్ ఒంగోలు నుంచి, రెండు భాషల్లో నేను ఎప్పుడో చిన్నప్పుడు వ్రాసిన పాట ఉంది అది. దక్షిణప్పుడు ఈరోజు వాళ్ళు నాకు మనవలు అవుతారు. వాళ్ళ తల్లిదండ్రులు నాకు కుమారులు అయితే, పిల్లలు అయితే, వీళ్ళిద్దరూ నాకు మనవలు, మనవరాన్లు అవుతారు. అక్కడ ఏం రాసినా చూడండి. అందులో ఒక ఈ బొమ్మలో హృదయములో యేసుకు చోటిస్తే అడుగో, యేసున్నాడు. ఒకవేళ యేసుకు చోటు ఇయ్యలేదనుకో, మీరు భ్రష్టులు కాని ఎడల. ఆ జంతువులు ఏంటనుకుంటున్నారు మీరు?
తేలు ఎలుగు వంటి సర్పము పులి తోడేలు ఏమున్నాయి చూసారా? యేసు లోపల వచ్చే విశ్వాసం నీకు లోపల ఉంటే, నీ మెదడులో ఉంటే, నీ మనసులో ఉంటే దుష్టశక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అర్థమైందా? ఈ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి కుమారుడు జాన్సన్ కొద్దిగా పంపించారు మనకి, మీకు పంచుతారు, కావలసిన అడిగి తీసుకోండి. మీరు కూడా ఇలాంటి ప్రింట్ చేసి ప్రజలకి చల్లట, మన చర్చిలో కూడా కేవలం ఈ కలర్లో ప్రింట్ చేశారు. మన చర్చిలో ఆడవాళ్ళు బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ చేశారు. నేను మందు చూపిస్తావా? బ్లాక్ అండ్ వైట్లో. ఇప్పుడు భ్రష్టుడు మీ లోపల ప్రవేశించాడు అనుకోండి, భ్రష్టుడు లోపల ప్రవేశించాడు అనుకోండి, భ్రష్టత్వం అంటే పులి రక్తం మరిగింది. పులి ఎందుకు వేశారంటే రక్తం. మీరు ఎంత పాలు పోసి పెంచి పక్కలో పడుకోబెట్టుకున్నా దాని డిఎన్ఏ రక్తానికి అలవాటు పడిన డిఎన్ఏ, దాని డిఎన్ఏ రక్తానికి అలవాటు పడింది. అలాగే పాముని ఎంత మీరు పక్కలో వేసి పడుకున్నా, ఇప్పుడు చూస్తారు కదా విదేశాల్లో పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు, పాము విషం ఉండదు, అది కాటేస్తే చచ్చిపోతారు. అర్థమైందా? మరి తోడేళ్ళు చీరేస్తుంది నిన్ను, తోడేళ్ళు నిన్ను చీరేస్తుంది. తేలు దాని తోకలో ఉండే కొండే, ఇదిగోండి నేను నేను చేసింది. ఇది మత మార్పిడి కాదు, మనస్సు మార్పుకై హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవారు ఎవరు అని బైబిల్లో రాయబడిన వచనాన్ని అక్కడ నేను రాశాను. ఇది ఆ లోపల ఉన్నవన్నీ చూడండి, తోడేలు తేలు అండి మొసలి అది పాము పులి. యేసు బయట ఉన్నాడు అనుకో, నీవు విశ్వాసంలో లేవు, భ్రష్టత్వము నీకు వచ్చింది. అంటే ఈ జంతువులు ఎందుకు వేశారంటే, పులి మనిషిని చూడగానే వేటాడుతుంది, దాని నోటతో పట్టేస్తుంది, చీల్చుకు తినేస్తుంది. అలాంటి మనుషులు ఉన్నారా? ఓ కత్తులతో పట్టుకుంటారు, నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా చెయ్యి నరికేస్తాడు, పీక కోసేస్తాడు. మనం చూడటం లేదా ఇప్పుడు? వాళ్ళందరూ ఎవరు? జంతువులు అందుకే వేశారు. ఇక పాము నీ కాళ్ళ మీద కాటేస్తుంది, చచ్చిపోతావు. తేలు దాని తోకలో ఉంటుంది కొండం, దాంతో కాటేస్తుంది, చచ్చి బాధ భరించలేవు. చచ్చిపోవు కానీ బాధ భరించలేవు, కానీ కొన్ని తేలు కొడితే చచ్చిపోతావు. మొసలి దొరికావా? పెద్ద పెద్ద పళ్ళతో ఒకేసారి పట్టుకుంటుంది. అంటే మనల్ని చంపేవి, మనకు హాని చేసేవి, మనకు బాధ కలిగించేవి ఆ బొమ్మలేనైనా, ఇది కాదు మన పిల్లలు దించింది. ఇప్పుడు ఒకప్పుడు దించిన బ్లాక్ అండ్ వైట్లో అది, ఈరోజు మరి నా ముద్దుల కుమారులు అంటాను వాళ్ళని. ఇలాంటి పనులు చేస్తుంటే నాకు చాలా ఆనందం ఉండే. మన చర్చిలో పద్మ మాల అనే ఇద్దరు
ఒక ఆమె విధవరాలు, ఒక ఆమె వృద్ధురాలు. వీళ్ళిద్దరూ అండి ప్రతి ఉదయం లేచిపోయి కరపత్రాలు పట్టుకొని, బాబు ఒక కరపత్రం ఇస్తాను, చదువుతానంటే ఇస్తాను బాబు, ఎందుకంటే పంచుతున్న వాళ్ళని కొడుతున్నారు కదా ఈ మధ్య. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వచ్చి కొడుతున్నారు, కరపత్రాలు పంచిన యేసుప్రభు గురించి చెప్పిన అడ్డుకుంటున్నారు, గొడవ చేస్తున్నారు. అందుకే పాపం వీళ్ళు దూరంగా నిలబడి, బాబు కరపత్రం ఇస్తాం, ఎదుగు ఇలాంటిది, మరి మీరు చదువుతానంటే ఇస్తాం బాబు, లేదు చదవనంటే మేము పట్టుకెళ్ళిపోతాం. అంత అమాయకంగా ప్రాధేయపడి వాళ్ళని అడగాలండి? ఏ మనందరిలాగే ఇంట్లో కూర్చొని హాయిగా బజ్జని ఉండలేరు వాళ్ళు? ఆ వృద్ధాప్యంలో ఆమె, ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్నారు, భర్త చనిపోయిన ఆమె, వీళ్ళు ఇళ్ళల్లో వృద్ధులైన వారు ఇళ్ళల్లో విశ్రాంతి తీసుకుంటుంటారు, కానీ వాళ్ళకి విశ్రాంతి లేదండి. ముగ్గురు వ్యక్తులు కలిసి రాశారండి. వీళ్ళు ఎందుకు రండి రాయాలి? ఎవరు బిడ్డ మనవాళ్ళు, మనవలు అవుతారండి, మనవలు వరుస నాకు వాళ్ళు. మన అంటే వరుస అంటే మీరు అందరూ నా మనవలే. అంటే వాళ్ళు కూడా మీలాగే ఉన్నారు, కానీ మీలాగే వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం లేదు వాళ్ళు. వీళ్ళకి వీళ్ళు ఉన్నది చెన్నై. చెన్నైలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ, ఆ ఉద్యోగాల్లో వచ్చినటువంటి ధనాన్ని దాచుకుంటూ, ఆ దాచుకున్న ధనాన్ని దేవుని కొరకు ఇలాగ కరపత్రాలు ముద్రించి, మీకు ఏ జంతువు కావాలి, ఈ జంతువులు ఒకవేళ మీలో ఉన్నాయా, అక్కడ చూడండి రెండో బొమ్మ, హృదయములో యేసుకు చోటు లేకుంటే. ఎన్ని జంతువులు ఉన్నాయో చూసారా? క్రూర జంతువులు అంటారు వీటికి, క్రూర జంతువులు, క్రూరమైనవి. అంటే యేసుప్రభువును బయటకు తోసేశారు. అక్కడ యేసుప్రభు తలుపు కొడుతున్నట్టున్నాడు చూడండి. హృదయం యేసుకు చోటు లేదు, ఎందుకు బయటకు తోసేశారు? ఎవరు? హృదయములో క్రూర మృగాలకి, క్రూర జంతువులకు చోటు ఇచ్చిన వాళ్ళు అంటే పాపము చేసేవాళ్ళు. ఇంకా క్లోజింగ్లో చెప్పాలంటే పాపము చేసేవాళ్ళు. అబద్ధాలు ఆడతారు, వ్యభిచారం చేస్తారు, మోసం చేస్తారు, దగా చేస్తారు, మందు తాగుతారు, మత్తు మందులకు అలవాటు పడతారు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తారు, పెద్దలను గౌరవించరు. ఇవన్నీ ఆ జంతువులకున్న లక్షణాలు. చిన్నపిల్లలు, ఇప్పుడే మీ బుర్రకు బాగా ఎక్కించుకోండి. నేను మీ వయసులో ఉన్నప్పుడే బుర్రకు ఎక్కించుకున్నానది, నేను తయారు చేసుకున్నాను ఆ బొమ్మని. కనుక ఇవన్నీ నీ లోపలికి వచ్చాయి, కానీ యేసుప్రభు బయటకు వచ్చాడు. చూసారా, బైబిల్లో ఒక మాట అన్నాడు యేసుప్రభు వారు, ఇదిగో నేను తలుపునొద్ద నిలిచుండి తట్టుచున్నాను, టక్ టక్ టక్. మరి మిమ్మల్ని ఎవరు, మిమ్మల్ని ఎప్పుడైనా తట్టాడు ఆయన? నాకు ఎప్పుడు తలుపునొద్ద నిలిచిన తలుపు కొట్టలేదని అంటారు. ఇదిగో ఇప్పుడు మీరు వింటున్నారే, ఇదే మీ తలుపు కొట్టడం. అర్థమైందా? పిల్లలందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. టక్ 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 తలుపు కొడుతున్నారు. చదువునైనా, చదువునైనా, ఎక్కడుందో ఎక్కడ, ప్రకటన గ్రంథం 3:20. ప్రకటన గ్రంథం 3:20 అండర్లైన్ చేసుకోండి, అప్పుడప్పుడు చదవండి, రోజుకి చదవండి. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. మీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి, అదిగో అక్కడ చూసారా ఆ బొమ్మలోను, అలా మీకు అర్థం అవుదేమో అని తలుపు అని వేశాడు. అక్కడ ప్రభువారు తలుపు కొడుతున్నారు. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, నేను తట్టుచున్నాను. నాన్న, బాబు వినండి, నాన్న వినండి, నాన్న ఈ మాటలు వినండి, నాన్న మీరు నరకానికి వెళ్ళరు, నాయన మీరు పరలోకానికి మిమ్మల్ని తీసుకెళ్తాను నాన్న. తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఇప్పుడు మీరందరూ వచ్చారా, మీ అందరి తలుపులు తడుతున్నాడు ఇప్పుడు యేసుప్రభు. వాక్యం యేసుప్రభువే కదా,
అది ఎందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యం దేవుడై ఉండెను. ఇదిగో తలుపున వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరము విని. అమ్మో యేసుప్రభుది, అమ్మో ఇవి దేవుని మాటలివి. ఎవరైనా నువ్వు నా స్వరము విని, ఇప్పుడు నా స్వరం ఇది నా స్వరం కాదు, నా ప్రసంగం కాదు, ఇది నా కోసం నేనేం చెప్పుకోవట్లేదు. మీ దగ్గర బైబిల్లో వ్రాయబడినది మీకు చెప్తున్నాను. ఆ బైబిల్లో వ్రాయబడినదంతా దేవుడు చెప్పింది, ఆయనే యేసు. ఇదిగో తలుపునద్ద నిలిచిండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని. తలుపు తీసిన ఎడల, తలుపు తీశారనుకోండి మీరు, నేను అతని యొద్దకు వచ్చి నేను మీ ఇంట్లోపలికి వచ్చేస్తాను, నీ హృదయంలోకి వచ్చేస్తాను. అతనితో నేను, నాతో కూడా అతడును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. భోజనము చేయుదుము అంటే నేను ఎప్పుడు వాక్యం చెబుతూనే ఉంటాను, అది జీవాహారము. భోజనం అంటే యేసుప్రభు ఇంటికి వచ్చే కోడి మాసంతో కోరుడు పెట్టడం కాదు, తలుపు తీసి ఆయన తినేవాడు కాదు, చెప్పేవాడు, మిమ్మల్ని మార్చేవాడు, మిమ్మల్ని నిత్యజీవానికి తీసుకువెళ్ళేవాడు. మీరు తలుపు తీస్తే మీతో వస్తాను, మీకు ఇలాంటి జీవము గల జీవాహారపు మాటలు ఎన్నో చెప్తూనే ఉంటాను. 74 సంవత్సరాల నుంచి నాకు చెబుతూనే ఉన్నాడు, నేను చదువుకుంటూనే ఉన్నాను. ఎలిమెంటరీ స్కూల్ అయితే 5 సంవత్సరాలు, 5వ క్లాస్తో డిబార్ అక్కడ బయట దూసేస్తారు, అక్కడి నుంచి 6వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వెళ్తుంది, అది హై స్కూలు, అక్కడి నుంచి దూసేస్తారు. 10 ఏళ్ళు అయిపోయింది అక్కడికి. ఇంకా హై స్కూల్ కాలేజీకి వచ్చిన తర్వాత డిగ్రీ 3 ఏళ్ళో లేకపోతే 4 ఏళ్ళో, టెక్కలు డొక్కులు డొక్కులు అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు డప్పులు డొక్కులు ఆ డొక్కుల కోసమే కదా వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు మీ పిల్లల మీద పెట్టి. వేలకు వేలు, వాటి వలన డబ్బు సంపాదించడానికి ఉద్యోగంలో చేరి, ఉద్యోగంలోకి చేరిన తర్వాత పెళ్లి చేసుకుని, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో పిల్లలు కని, ఆ పిల్లలు కన్న తర్వాత మళ్ళా వాడిని బడిలో వేసుకొని, ఆ తర్వాత వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, ఆ తర్వాత ఆ పిల్లల్ని ఎత్తుకుంటూ తాతవై మామవై, అంతేనా, అదే నేను జీవితం. అందుకేనా దేవుడు నేను పుట్టించాడు? ఎందుకు అలా అయిపోయారు? నా మాట విని తలుపు తీయలేదు గనుక ఏవి లోపలికి వచ్చేసాయి? లోపలికి ఏమి వచ్చాయి? క్రూర మృగాలు. మరి వాళ్ళు ఎలాగండి మనకు తెలుస్తారంటే దేవుడే లేకపోవడమే, దేవుడి దగ్గర రాకపోవడమే. మరి ఏళ్ళు ఎలాగండి? స్కానింగ్ మిషన్ ఏది మన దగ్గర లేదు, స్కానింగ్ అవసరం లేదండి దీనికి. నీకు బైబుల్ చదవకుండా, నువ్వు దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మాటలు వినకుండా నువ్వు ఉన్నావు అనుకో, లోపలికి ఎంటర్ అయిపోయేవి. అందుకే నువ్వు ఎవరైనా ఏమని అన్నారంటే ముందు ప్రాబ్లమ్ని కొట్టేస్తావు. ఎవరైనా నేను ఒక మాట అన్నారనుకోండి, అబ్బ బూతులు. ఏమండి, కొంతమంది మరి అది ఏ భాషో కానీ బూతులు భాష అంటారు దాన్ని. మీరు చాలామందికి తెలుసు భాష కానీ మాట్లాడరు. అయ్యి తగులు ఆడుకున్నప్పుడు ఎక్కువ ఆడవాళ్ళ దగ్గర రావాలండి. ఆడవాళ్ళు కానీ బూతులు మాట్లాడుకుంటే మన గుంటాగిపోద్ది. భయంకరమైన బూతులు. ఏంటి ప్రార్థన చేసినప్పుడు ఈవిడ బూతులు ఆడుతున్నా వరం? మరి ఆవిడ ప్రసంగం చేస్తుంటుంది, ఆవిడ అట్టించి బూతులే. ఈవిడ బూతులాడితే ఇప్పుడు ఆవిడ ఊరుకోదా? ఈవిడ ఇంగ్లీష్ మాట్లాడితే ఆవిడ ఇంగ్లీషే మాట్లాడుతుంది, ఈవిడ తెలుగు మాట్లాడితే ఆవిడ తెలుగు మాట్లాడుతుంది. బండ బూతులు అండి. మళ్ళా వీళ్ళు ప్రార్థనలు చేస్తారు, తండ్రి
మన ప్రార్థించుకునే సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మా తాతయ్యని కాపాడండి తండ్రి, మా ప్రసన్న డాడీని దీవించండి తండ్రి, జాన్సన్ గారి కుటుంబాన్ని కాపాడండి తండ్రి. నేను ఇలాగా మాట్లాడుతున్నాను, ఈ మాటలన్నీ యేసునామానని మీకు చెప్తున్నాను, కానీ బయటగా వెళ్ళి ఎవరితోనైనా మాట్లాడితే బూతులాడతాను తండ్రి. నేను మారను తండ్రి, మారినట్టుగా అలా ఉంటాను, చచ్చి దగ్గరకు వచ్చి ముసుగేసుకొని బురదించుకొని. కానీ నన్ను ఒకసారి బయట పులిని బయటకు వదిలితే ఏంటి ఊరుకుంటుంది అది? పులి ఇక్కడ పరిగెడుతుంది అనుకోండి, మనందరం ఇళ్ళలోకి వచ్చి గేట్లు వేసుకోమా తలుపులు? కొంతమంది తగువులు ఆడుకున్నప్పుడు ఆ భూతులు నిజంగా వింటుంటే మైండ్ నరాలు కట్ అయిపోతాయో అనిపిస్తుందండి. అలాంటి భూతులు నీ నోటి మీద, నేను నీ నోటు నుంచి రావచ్చు అవి. అయ్యంటే ఎవరు? క్రైస్తవులు. అమ్మ చెల్లి, అమ్మ అక్క, ఇక్కడికి వచ్చి నువ్వేమి నేర్చుకుంటున్నావు? ఏంటే నీ భాష తగలెట్ట అలాంటిదండి. ఏదో అబద్ధం ఆడావు, నోరు మూసుకొని ఉండు. అబద్ధం ఆడావు కదా, ఆ దేవుడితో కదా చెప్పాలి. అవతల వ్యక్తి నిన్ను ఏదో అనేసింది కదా, అది ఎవరితో చెప్పాలి నువ్వు? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. తర్వాత పరలోకమందు మీ ఫలము అధికమగును. 5:11 మత్తయిసువార్త. నిన్నేది అనేసాడని నీకు ఎక్కడైనా కనంబడిపోయిందా పెద్దది? అన్నీ పూల అన్ని యేసుప్రభు నీకు ఎన్ని అన్నారు? రాణతో కొట్టారు, బూతులు తిట్టారు, కొరడాలతో చించేశారు శరీరాన్ని. ఎంత సిగ్గుమాలిన మాటలు అండి ఇవన్నీ. ఈ మాటలు వింటుంటే నాకు వాక్యం చెప్పడానికి, అంటే నేను ఈ వాక్యం చెప్పడానికి మనసు రాదండి నాకు. ఎన్ని సంవత్సరాలుగా వింటున్న వీరు ఇంటిలో బూతులు తిట్టుకోవట్లేదండి, వీళ్ళు వీధిలోకి వచ్చేస్తారు. ఏంటి కమాన్ కొట్టుకుందాం రా నువ్వు నేను అని, మగోళ్ళు ఎలాగా రౌడీ తాగేసి తాగుబోతులు, అరే నువ్వు బయటకు రారా, ఆ వచ్చాను రా, కొట్టుకుంటాడు పట ఈడని మొత్తానికి ఎవడొకటి కింద పడిపోతాడు. అది వీళ్ళందరూ చూసేవాళ్ళు చూస్తుంటారు, ఒకవేళ మధ్యకి వెళ్ళిన మనలు కొట్టేస్తారేమని దూరంగా ఉంటారు వాళ్ళు. ఫోన్లే తిట్టింది కదా, ఓర్చుకో. ఫోన్లే అంటుంది కదా, నువ్వు చేస్తే కదా, నువ్వు ఊరుకో అనుకొని. ఏమంటున్నాడు యేసుప్రభు కొండ మీద ప్రసంగాల్లో మత్తయి సువార్త 5:11 నా నిమిత్తము, జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ అబద్ధంగా నువ్వు దాన్ని బూతు తిట్టావని, నువ్వు దాన్ని మామూలుగా అడిగినందుకు అది బూత్ తిడుతుంది, అది బూత్ తిడుతూ నువ్వు బూత్ తిడతావా? తిట్టద్దు. సరేనమ్మా నీకు ఒక నమస్కారం తల్లి, నీ నోటుకు ఒక నమస్కారం, తప్పు నాదే, నన్ను క్షమించు, నేను వెళ్ళిపోతాను. నిందించి హింసించి అన్ని అబద్ధాలు నీ మీద ఆడుతుంది, అది నీకు తెలుసు, నువ్వు చేయలేదు కదా. అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు ఆశీర్వదింపబడిన వారు. ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు మీరు. అలా తిట్లు కాస్తే ఆశీర్వదింపబడిన వారు. సంతోషించి ఆనందించి, సంతోషించండప్పుడు ఆనందించండప్పుడు పరలోకమందు మీ ఫలం, పరలోకమందు మీ ఫలము అధికమగును. మీకు డబ్బు మీ అకౌంట్లో డబ్బులు వేసేస్తుంది బూతులాడి. బూతులు ఆడుతుందంటే నీకు పరలోకంలో భాగ్యం కల్పిస్తుంది. నువ్వు ఓర్చుకుంటే నువ్వు ఆవిడ అకౌంట్లో డబ్బులు వేస్తావా?
దేవుని పిల్లలారా, పౌలు గారు పత్రికల్లో అంటూ తగులు ఎక్కడాడతారట, వీళ్ళు మన క్రైస్తవులేనండి, తగులు ఎక్కడాడతారట, జాగ్రత్తగా వినాలి ఇది. ఇది అందరూ తగువులు ఆడేవాళ్ళు, బూతులు ఆడేవాళ్ళు, గొడవలు చేసుకునేవారు, నోరు గట్టిగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళందరికీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక తీయని అందరూ తీసి చూడాలి ఇది, అది అండర్లైన్ చేసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచనము కొరింథీ మొదటి వచనము. మీలో ఒకనికి మరి ఒకని మీద, మీలో పౌలు చెప్తున్నాడు కొరింది సంఘములో ఉన్న వారికి. కొరింది అంటే యూరప్ దేశంలో ఉంది, ఇప్పటికీ ఆ పట్టణం ఉంది, కొరింది పట్టణం కూడా ఉంది. ఆ కొరింది సంఘంలో ఉన్నటువంటి వాళ్ళల్లో గొడవ వచ్చింది. ఆ గొడవ ఎక్కడికి వచ్చిందట చూడండి, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యమున్నప్పుడు, తగు ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక, వాడు పరిశుద్ధుల ఎదుట సంఘములో మంచి వాళ్ల మధ్యన తీర్చుకోకుండా అనీతిమంతులు ఎదుట వ్యాజ్యం, అనీతిమంతులు అవిశ్వాసులు దేవుని నమ్మని వారు వాళ్ళ మధ్యకెళ్ళి వ్యాజ్యమాడటకు తెగించుచున్నాడా. అక్కడ బూతులు ఆడడానికి తెగిస్తున్నావా, అక్కడ తగులు ఆడడానికి తెగిస్తున్నావా, ఇది అందరూ అండర్లైన్ చేసుకోవాలి. ఇది ఏమంటే ఎన్ని ప్రసంగాలు వింటారు కదా, అంటే ఆ ప్రసంగాలు ఏవి మీకు పనిచేయటం లేదు. రై మీ ఇద్దరు మిల్లేసుకో పక్కన, జీవన్ కొడుకు పైకి వెళ్ళిపో, జీవన్ కొడుకు లే, మీ ఇద్దరు ఇంకొకసారి పక్క పక్కన కూర్చున్నారంటే ఒప్పుకొని చివరికి వెళ్ళిపోవు, లేదా ఇలా ముందుకు వచ్చి సీట్ ఖాళీగా ఉంది, ఏట్రా మాట్లాడుకుంటారు మీ ఇద్దరు పళ్ళెక్కించుకొని. ఇంకెప్పుడు మీ ఇద్దరిని పక్క పక్కన చూడకూడదు, మీ ఇద్దరు కలిసి కనపడకూడదు నాకు, ఒకటి మించిన ఒకటి దాదా, ఈడొక దాదా ఆడొక దాదా. ఏమంటున్నాడమ్మా, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు, తగు ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుటగాక. వాడు ఎక్కడికి రావాలి, పరిశుద్ధులు సంఘము దగ్గరికి రావాలి. పరిశుద్ధులు అంటే క్రైస్తవులు, నిజమైన వాళ్ళు, మంచి వాళ్ళ దగ్గరికి నువ్వు రావాలి. పరిశుద్ధుల దగ్గరకు రావలేను, కానీ విశ్వాసం లేనివారు, నీతి లేనివారు, దుర్నీతి కలిగిన వారు, అనీతిమంతులైన వారి ఎదుట వ్యాజ్యమాడటకు తెగించుచున్నాడా. అక్కడ వ్యాజ్యమాడడానికి తెగించుచున్నారా, తెగువ ఎంత తెగువ నీకు. ఒక క్రైస్తవురాలనని, ఒక క్రైస్తవుడని చెప్పుకున్న మీరు రోడ్డు మీదకి వెళ్ళి అనీతిమంతులు ఉండే అందరూ విస్తుపోయి చూసినట్టుగా మీరు భయంకరమైన భూతులు ఆడుతున్నారంటే, మీరు గుడికి రావడాలు తెలుసు, అలాగే మీరు ప్రార్థనలకు రావడాలు తెలుసు, మీరు ప్రార్థనలు పెట్టుకోవడాలు తెలుసు, అలాంటిది మీరు భూతులు ఆడుకుంటున్నారంటే ఎంత సిగ్గుచేటు. ఆరో వచనం. అయితే సహోదరుడు సహోదరుని మీద, ఒక సహోదరుడు ఒక సహోదరుడి మీద కానీ, ఒక సహోదరి ఒక సహోదరి మీద కానీ వ్యాజ్యమాడుచున్నాడు, తగులాడుకుంటున్నారు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే తగులాడుకుంటున్నారు వాళ్ళు. చుట్టుపక్క ఇంటి పక్క వాళ్ళు, ఆ పక్క వాళ్ళు, ఈ పక్క వాళ్ళు అందరూ వచ్చి చేరిపోతారు. ఎందుకంటే ఇది రోడ్డు మీద కదా, ఇంట్లో అయితే వేరు, ఇంట్లోకి వచ్చారు ఎవరు, రోడ్డు మీదకి వచ్చి మీరు కేకలు వేసుకుని తొడలు కొట్టుకుంటుంటే మీరు క్రైస్తవులా. ఏమంటే మీకు ఒక విషయం చెప్తాను, మీకు ఎప్పుడైనా సమస్య ఉందనుకోండి, ఎంతోమంది లెక్చరర్స్ ఉన్నారు ఇక్కడ, ఎంతోమంది బైబిల్ పండితులు ఉన్నారు ఇక్కడ, ఇక్కడికి రండి, ఆ జీవంతోనే మాట్లాడండి, జాన్సన్తో మాట్లాడండి. స్త్రీలలో ఎంతోమంది ఉన్నారు, సుజాత ఉంది, సుజాతతో మాట్లాడండి. అలాగే మాలా ఉంది, మాలాతో మాట్లాడండి, పెద్దది వయసులో పెద్దది, పెద్దలు ఉన్నారు, ఆడవాళ్ళలో పెద్దలు ఉన్నారు, మగవాళ్ళలో పెద్దలు ఉన్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడండి, వాళ్ళు తగు తీరుస్తారు. ఏమన్నాడు ఆరు వచనంలో, సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుతున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. అన్నిజనుల మధ్య నీకు సిగ్గు అనిపించడం లేదా వింటుంటే,
మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. మీకు సిగ్గు రావాలని ఈ మాటలు రాస్తున్నాను అన్నాడు పౌలు. మీకు సిగ్గు రావాలి. ఎంతగా తెగించారు. మనం అంటుంటా కదా కోపం ఎక్కువ తప్పు చేసి, ఎంత బరి తెగించిందిరా, ఎంత బరి తెగించాడురా, అదే మాట అంటున్నాడు. ఎంత బరి తెగించారు. ఒక క్రైస్తవుడు అయి బైబిల్ కలిగి దేవుని నమ్మి యేసులో బాప్తిసం పొంది నేను క్రైస్తవురాలని చెప్పి సంఘంలో నిలబడి ప్రార్థనలు చేసి వాక్యాలు చెప్పి అబద్ధాలు, బూతులు, తప్పుడు మాటలు, అంటే నీ మెదడులో ఏమున్నాయి? యేసు లేడు, క్రూర జంతువులు ఉన్నాయి, బూతులు దెయ్యం ఉంది లోపల, మోసం చేసే దగాకోరు జంతువు ఉంది నీ లోపల, కాటు వేసేది తేలుకు. తేలు గురించి మాట్లాడతారండి, తేలుకు తోకలో ఉందట, అంత ఆ బొమ్మలో ఉన్న దాంట్లో తేలుకు. తేలుకు బొమ్మలు ఇలా ఉంది, కొండ ఉంటుంది, బొమ్మలో ఉంటుంది తేలు, తోక తోకలో ఉందండి. పాముకి ఎక్కడ ఉంటుంది విషయం? కోరల్లో, తలలో ఉంటుంది. పాము తలలో, పాము తలలో ఉంటుంది విషయం. పాముకి తలలో ఉంటే అర్థమైందండి, పాము పాముకి తలలో ఉంటే ఇది ఏమంటారు, తేలుకి తోకలో ఉంటుంది. మనిషికైతే తల నుంచి తోక వరకు వాడికి ఏదో చివరిన ఆ తేలిక చివరిన చిన్నది విషపు చుక్క ఉంది. మరి పాముకి ఏదో దాని తలలో నా కూరల్లో ఉంటుంది. మనిషికైతే ఒకసారి పాము కాటేసింది అనుకోండి, దాని విషయాన్ని విడిచిపెట్టేసినట్టు ఆ మనిషిలో. ఇంకా తర్వాత అది ఎవరిని కాటేసినా వాళ్ళకి ఏం అమ్మదు, ఎందుకంటే విషయం కమ్మేసి ఇచ్చేసింది మొత్తం. ఎప్పుడు కాటేసిందో దానిలో ఉన్న విషయం అంతా ఎక్కిపోద్ది. తేలు ఎప్పుడు కాటేసిందో దాని విషయం అంతా మనకు ఎక్కిపోద్ది. తర్వాత మనం వాటి దగ్గర చేతులు పెట్టినా అది కొట్టినా పొడిచినా మనకేం కాదు ఇక, ఎందుకంటే దానిలో ఉన్న విషయం అంతా వదిలేసింది. పాము కానీ తేలు కానీ దేవుడు కావాలా? మొదట భ్రష్టత్వము సంభవించి దశలోనికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం చివరిది జాగ్రత్తగా వినాలి. దశలోనికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము 3-4 వచనాలు. మొదట భ్రష్టత్వము సంభవించి. మొదట భ్రష్టత్వం అంటే నువ్వు భ్రష్టుడు అయిపోతావు. తలలో అన్ని జంతువులే, తలలో నీకంతా క్రూరత్వమే, బయటికి మాత్రం అతి వినయం. ఇలాగా ఏమంటే పెళ్లి కూతురుని తీసుకొచ్చేటప్పుడు పోయి పెళ్లిపేటల మీద జనం అంత ఉంటారు కదండి, పాప మా పిల్ల బుర్రపైకెత్తదండి పెళ్లి కూతురు. పెళ్లి చేసిన తర్వాత వదిలేసాం అనుకోండి, ఆయన చంపేయటం ఆయన వదిలిపోవడమో చేస్తుంటుందండి. మరి ఎంత ఓవర్గా డిసిప్లిన్గా ముసుగేసుకొని కళ్ళు కనబడకుండా తందరము జనాల ముందు తలదించుకుందంటే ఉత్తమరాలని అనుకోవాలని. చర్చకొచ్చిన మీరు కూడా పెళ్లి కూతురులాగే చక్కగా ముసుగులేసుకొని అతి వినయంగా కనబడతారు మాకు. ఒక భర్త అంటున్నాడండి, నాకు టెలిఫోన్ చేసి మనసొచ్చానండి. ఒక భర్త అంటున్నాడు టెలిఫోన్ చేసి, డాడీ గారండి మీతో ఒక మాట చెప్తానండి, ఏమనుకోరు కదా అంటే, నేనేమనుకుంటాను ఆయన చెప్పు. మా ఆవిడ చర్చికి బయలుదేరినప్పుడు ఒక రకంగా తయారవుతుందండి, ఒళ్ళు కప్పేసిన జాకెట్టు, ఒళ్ళు కప్పేసిన చీర నిండుగా కట్టుకొని వస్తుందండి. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం మరొక రకంగా తయారవుతుందండి, అవయవాలన్నీ కనబడేటట్టు, వీపంతా ఆరబెట్టేసినట్టు. నాయనా దీనికి నన్ను ఏం చేయమంటావు కొడుక? నీ భార్య నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? మొదటి నుంచి నువ్వే డ్రెస్సులు వేసుకో, గుడ్లిపుకు తిరుగు, నా భార్య ఎంత అందంగా ఉంది అని షోకులు మప్పినవాడు నీవే కదా నాన్న. అంతే, ఆవిడే నీకు చూపించకుండా ఊరి మీద కూడా చూపించడానికి తయారై వెళ్ళింది. నీకు చూపించినప్పటికే నువ్వు ప్రేమలో పడి లాగేశావు, మూడు ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్నావు,
ఇప్పుడేమో నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందండి అని ఏడుపుతావు. బుద్ధుందా నీకు? బుద్ధుందా? ప్రారంభంలో మీరు చేసిన తప్పులు ఎదుటి వాళ్ళకి అంటగట్టకండి. మీరు బుద్ధి నేర్చుకోండి. బుద్ధి నేర్చుకుని బుద్ధిగా బతకడం ఆలోచించండి. ఆ పిల్లలు చిన్నవాడు ఫోటో లేనని కలర్ చివరిగా ఒక మాట చెప్తానండి. ఆ రెండు తలకాయల్లో ఒక తలకాయలో యేసుప్రభు బయట ఉన్నాడు. హృదయములో యేసుకు చోటు లేకుంటే, హృదయములో యేసుకు చోటిస్తే నీ బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. దేవుడు ఉన్నాడు అనుకో, ఆనందంగా ఉంటుంది. మిమ్మల్ని అందరినీ మాదవాళ్ళకి తీసుకెళ్ళాను అనుకోండి, అందులో చాలామంది చాలా ఆనందంగా వస్తారండి. నిజమండి, ఇట్స్ వండర్ఫుల్. కొందరు ఉన్నారనుకోండి, అక్కడ కూడా తోటలు కొట్టేసుకుంటుంటారండి. ఇవన్నీ నా కంటికి కనబడవండి. పిల్లలు చెప్తారు వాళ్ళిద్దరు తోటలు కొట్టేసుకుంటున్నారని. ఏదో ఒక రోజు కాలు ఇచ్చేస్తాడు ఇంక దేవుడు వాళ్ళకి, అంతే నువ్వు ఊరుకో అంటాను. చూసా, జంతువులన్నీ బయటకు వచ్చి యేసుప్రభు లోపల ఉన్నాడు అనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ జంతువులన్నీ లోపల ఉంటే నీకు విశ్వాసం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు రెండో దశలోనికి ఇలా చదువుతాడు రెండో అధ్యాయం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని, బయటకు వస్తేనే తప్ప ఆ దినము రాదు. బయటకు రావాలి అని బయటకు మీరే తొయ్యాలి. మరి మీరే కదా పిలిచి ఎక్కించుకున్నారు పైన. ఏమండి, కొంతమంది పెళ్ళయి పాపం భర్తలు హింసించే హింసా విధానాన్ని తట్టుకోలేక, ఎందుకమ్మా పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి ఆయన చేసుకున్నామంటే, మా నాన్నలు పెద్దలందరూ కూడుకొని వాళ్ళ ఆ కుర్రోడు భవిష్యత్తు చూడాలి, గతం చూడాలి కదా. చూడకుండా నాకు కట్టేశారండి, అందుకే నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని బాధపడుతుందండి. ఒక ఇల్లాలు అయితే, ఒక పురుషుడైతే, ఒక బుద్ధిమంతుడైతే ఏదో ఆ రోజు ఆవిడ తయారవడం, ఆవిడ జుట్టు, ఆవిడ అందం, ఆవిడ మేకప్ చూసి మోసపోయానండి, మంచి పిల్ల అనుకున్నాను, ఇప్పుడు నాతో డేటింగ్ చేస్తుందండి, అంతే, ఇంకొకరితోనేమో తిరగడానికి వెళ్తుందండి. ఈ మధ్యన అమ్మాయిలట, కాలేజీ అమ్మాయిలట, టిఫిన్లు ఇప్పించడానికి ఒకటి లవ్ చేస్తారట. టిఫిన్స్ అంటే ఉదయం రాగానే మన ఇద్దరు హోటల్కి వెళ్దాం. చూడండి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మనం ఒక దగ్గర కూర్చొని టీ తాగితే ఎలా ఉంటుంది? బాగుంటుంది పద. అలా మాట్లాడుకోవడం డైలాగులు అవి. మనం ఎక్కడైనా ఇద్దరు ఎక్కడో కలిశారనుకోండి, ఎందుకంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కదండి. ఇలా చూడగానే ప్రేమలో పడిపోతారు, పాము చూడగానే భయంలో పడిపోతారు. ఇలా చూడగానే ప్రేమించేసావా? ఏముందరా, ఏం తెలుసురా నీకు వాళ్ళ గురించి? వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వాళ్ళ చుట్టాలను అడిగావా? వాళ్ళ ఊరు వెళ్ళావా? వాళ్ళు చదువుకున్న బడి దగ్గరికి వెళ్ళావా? పలానా అమ్మాయి ఎలాంటిదని అడగడానికి అడగవా? నచ్చేసింది పెళ్లి చేసేయండి అంటాడు, అంతే. చేసిన తర్వాత బయటకు తగిలేయండి అంటాడు. తర్వాత పోలీస్ స్టేషన్లు, కోర్టులు, చదువునైనా ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడవలసి ఉందో దానినంతటిని ఎదిరించు, దేవుని కార్యక్రమాలన్నిటినీ ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొని, వాడు తన్ను తానే నీ గుండెల్లో మనసులో చోటు చేసి హెచ్చించుకొని, తానే దేవుడునని తన్ను కనుపరుచుకున్నా దేవుని ఆలయంలో కూర్చుండును గనుక, దేవుని ఆలయమైన మీ దేహంలో అది కూర్చుండిపోయింది వచ్చి కనుక. మీరు బెస్ట్ బయట ఉన్నోళ్ళు, అది లోపలికి వచ్చి కూర్చుందట మనలో. చూడండి ఎంత దారుణం దేవుడు చెప్తున్నాడో. అంటే మనలో ఇన్ని దుర్మార్గపు గుణాలన్నీ వచ్చాయంటే అది పడుకుంది జాగ్రత్తగా వచ్చి. ఒప్పుకుంటారా మీరు?
కన్ను మూసారా, ఇందాకే పాటేశాడు, కన్ను మూసాడా మన పరిస్థితి అయిపోయినట్టే.